శుభోదయం విద్యార్థులారా, నిన్నటి పాఠ్యాంశంలో మనం 8వ తరగతికి సంబంధించిన 2వ లెసన్ చెప్పుకున్నాం కదా, సముద్ర ప్రయాణం. ఆ సముద్ర ప్రయాణంలో కవి పరిచయం నేర్చుకున్నాం. ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ. కవి పరిచయం ఎవరి గురించి? ముద్దు రామకృష్ణ గురించి. ముద్దు రామకృష్ణ ఎక్కడ జన్మించాడు? మందాని గ్రామంలో, పెద్దపల్లి జిల్లాలో మందాని గ్రామంలో జన్మించాడు అనమాట. ఆయన తల్లిదండ్రులు ఎవరు? ముద్దు రాజన్న, నెక్స్ట్ ముద్దు అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు అనమాట. నెక్స్ట్ తను 18/10/1907లో జన్మించడము, మరణం వచ్చి 21/10/1985లో అయింది. మళ్ళీ నెక్స్ట్ తను ఏం చేసినాడు? 1951 నుంచి 1958 వరకు అనేక దేశాలు పర్యటించాడు అనమాట. ఏవేవి? ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, అమెరికా, ఇలా అన్ని దేశాలు చేసి తిరిగింది. తిరిగేసి అక్కడ ఏం సంఘ సంస్కరణలు ఉన్నాయి, విద్యకు సంబంధించినవి అవన్నీ తెలుసుకొని మన దేశంలో చేశాడనమాట. ఇంకా ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమంని కూడా తను ప్రారంభించిండు, చూసుకున్నాడు. ఓకేనా? ఈ విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి విభాగం చెప్పుకుందాం. ఓకేనా? మొదటి విభాగంలో ప్రవేశిక చూడండి. ప్రవేశిక, ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరితో కలవాలో తెలియదు, కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితం అంటే అన్నీ ఉండాలి. కళ్ళ ముందు ఒకటే లక్ష్యం, లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకకపోదు, అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరిపరి విధాలుగా ఆలోచించింది మనసు. ప్రయాణం కొనసాగుతుంది. అనంతాకాశం లాగా పరుచుకున్న సాగరంలో ఈ ప్రయాణం ఏ తీరం చేరుతున్నది, ఎట్లా చేరుతున్నదో తెలుసుకుందాం. అయితే మనకి ప్రవేశికలో దేని గురించి వివరించడం జరిగింది? ప్రయాణం అనేది తనది మొదలైందనమాట. ఎవరిది? ముద్దు రామకృష్ణ. ప్రయాణం అనేది మొదలైంది అంటే తను స్టార్ట్ చేసినాడు, కానీ ఎక్కడికి పోవాలో, ఏందో ఏంటి అనేది తనకి ఏమీ తెలియదని, ఎవరు ఏదైనా ఎదుర్కోవాల్సిన ధైర్యం అనేది తనకి ఉందని చెప్తున్నానమాట. కళ్ళ ముందులో ఒక లక్ష్యం మాత్రమే ఉంది, తను ఏదైనా సాధిస్తాను అని ఒక ఆలోచన అనేది ఉందన్నమాట. అయితే దేనికోసం అదంతా? ఉన్నత విద్య కోసం, అంటే చదువు కోసం. చదువు కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా వెళ్తాను అని, వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలని తన ఉద్దేశం అనమాట. అయితే తను ఏం చేసినాడు? ఇంకా ప్రయాణం కొనసాగుతూ ఉంది, కొనసాగుతుంది. అయితే కవి ఇంత మంచిగా ఒక వాక్యం చెప్పాడు చూడండి. అనంత ఆకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఈ ప్రయాణం ఏ తీరం చేరుతుంది అంటే ఒక అనంత ఆకాశంలాగా. ఆకాశం అంటే అందరూ తెలుసు కదా, ఒక అనంత ఆకాశంలాగా పరుచుకున్నది సాగరం. సాగరం అంటే సముద్రం, పెద్ద సముద్రం. ఆ సముద్రం లాగా పరుచుకున్నది ఉన్నది ఒక నా ఒక నా ప్రయాణం అనేది మొదలైంది. ఎట్లా, ఏ తీరం చేరుతుందో, ఎక్కడ వెళ్తాడో, ఏంటో అనేది ఏం తెలియదు అని ప్రవేశికలో చెప్తున్నాడు. ఓకేనా? మీ అందరికి అర్థమైంది కదా? మొదటి విభాగం చెప్పుకుందాం. పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. 2వ ప్రపంచ యుద్ధ కాలము. యుద్ధం 1939లో మొదలైంది. అప్పటి నుంచి గ్రేట్ బ్రిటన్ పడవలు తరచుగా పోవడం లేదు. నేను వెళ్ళినది 8 సెప్టెంబర్ 1944లో. గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏవియల్లో ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు, సైన్యపు బందోబస్తులతో చాలా నౌకలు కన్వాయి వెళ్ళేది. అయితే ఏం చెప్తున్నాడు అనమాట ఇక్కడ కవి ముద్దు రామకృష్ణయ్య? యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటి? బ్రిటన్కి తను ఉన్నత చదువు విద్య కోసం వెళ్తుండు. వెళ్తున్నప్పుడు అది ఏ సమయము? 1939 అనమాట. అప్పుడు పడవలు తరచుగా ఒక్కొక్కటే కాకుండా, అంటే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అప్పుడు, 1, 2 అట్లా కాకుండా చాలా భయంతో ఒక ఆందోళనతో వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళిందనమాట తను? 8 సెప్టెంబర్ 1944లో బయలుదేరిండు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది? 1, 2 నౌకలు కాకుండా అనేక కన్వాయి. అంటే ఇప్పుడు మనము చూడండి, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు ఒంటరిగా ఒక కారులో వెళ్తారా? లేదు కదా, ముందు 2 కార్లు, వెనుక 2 కార్లు బందోబస్తుతో వెళ్తారు కదా. అదే విధంగా అనమాట కన్వాయి అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఒక 50-60 నౌకలు ఒకేసారి వెళ్ళడం. చూడండి నెక్స్ట్. మా కన్వాయిలో 50-60 నౌకలు ఉండేవి. ప్రతి పడవ పైన లైఫ్ బోర్డులు ఉండేవి. పడవలో కాంపౌండ్స్ మొదలైన ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని సరిగ్గా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి ఆ తర్వాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కడ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడే ఉండేది, మమ్మల్ని దిగనివ్వలేదు. మా క్యాబిన్లలో 6 బర్తులు ఉండేవి. ఆ పడవలో అటెండర్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరు, మేము ఉండే వేరు, వారు తినే డెక్ వేరు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు,
ఒకటి రెండు కాకుండా 50 నుంచి 60 నౌకలు వెళ్ళేవి. ఒక లైఫ్ బోట్ కూడా ఉంటుందంటే ప్రమాదవశాత్తు ఏదైనా అపాయం జరిగినప్పుడు ఏం చేస్తుండే అన్నమాట, అపాయం జరిగినప్పుడు ఆ లైఫ్ బోట్ ద్వారా ప్రయాణికులను రక్షిస్తుండే అన్నమాట. అయితే వీళ్ళని చూసి చూడడానికి ఒక క్యాప్టెన్ కూడా ఉంటుండే. ఆ క్యాప్టెన్ వచ్చి మిగతా వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని చూసి వెళ్తుండే అన్నమాట. అయితే ముంబైలో పడవ ఎక్కిరన్నమాట. ఎక్కిన తర్వాత ఏమైంది, కొన్ని దినాల వరకు పడవ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది ఉందన్నమాట. కానీ దిగనివ్వలేదు వాళ్ళని ముద్దురామకృష్ణ వాళ్ళు ఎక్కి కూర్చున్నారనమాట. కూర్చుని ఇంకా ప్రయాణం మొదలు కాలేదు కదా, దిగుదాము అనుకుంటే లేదు దిగకండి మీరు అందులోనే ఉండండి అని చెప్పిరనమాట. అయితే ఒక క్యాబిన్లో ఎన్ని ఉంటుండే, 6 బర్తులు ఉంటుండే అనమాట. 6 బర్తులు ఉంటుండే. అటెండర్లు కూడా భారతీయులు, అంటే చూసుకునే వాళ్ళు మొత్తం కూడా భారతీయులే. అయితే వాళ్ళకు ఉండే డెక్ వేరు, మాకు ఉండే డెక్ వేరు, వాళ్ళు తినే డెక్ వేరు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్, పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు, కొత్త వారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవ వారు మందులు ఇస్తారు. సముద్రం సరిగ్గా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తలనొప్పి వస్తుంది, కప్పు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఆ సమయంలో పక్కపైనే పడుకొని ఉంటారు. పడవలో హాస్పిటళ్ళు కూడా ఉంటాయి. డబ్బు తీసుకోకుండా సముద్రం సామాన్య రోగులకు మందులు ఇస్తారు. రోగులు లేవలేకుండా డాక్టర్లు నర్సులు క్యాబిన్కి వస్తారు. మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఆ తర్వాత రేవు రాకముందే పోస్టల్లో జాబులు రాయమని నోటీసు పెడతారు. మనకు జాబు వస్తే క్యాబిన్కు పంపుతారు. అయితే ఏమంటారనమాట, పడవ మాది చిన్నది కాదు, పెద్దది కాదు, మామూలు అంటే మామూలుగా ఉంటుండే, అంత చిన్నగా ఉండకుంటుంది, అంత పెద్దగా ఉండకుంటుంది అని చెప్పి. అయితే కొంతమందికి సముద్ర రోగం అనేది వస్తుండే. అది సముద్రం ప్రశాంతంగా ఉంటే రాకుంటుందనమాట. ఏదైనా సముద్రంలో అలజడులు ఏమన్నా సృష్టి ఏమో అయినప్పుడు మాత్రమే వస్తుండే. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తుండే అనమాట, డబ్బు తీసుకోకుండానే వాళ్ళు పడవలో వాళ్ళు మందులు ఇస్తుండే అనమాట. ఒకవేళ సముద్ర రోగం వచ్చిన వాళ్ళు నడవలేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళు పడుకున్న దగ్గర మంచం దగ్గరికి వచ్చి వాళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు అని చెప్తారు. వాళ్ళకి తలనొప్పి, కళ్ళు తిరగడం ఇట్లా ఆగుతుంది, వాళ్ళ పక్కపైనే పడుతుంటుంది అని చెప్తారు అనమాట. అయితే పడవలో హాస్పిటల్ కూడా ఉంది. అది సామాన్య రోగులకు డబ్బులు తీసుకోకుండానే వాళ్ళు ఇస్తారు అని చెప్పి, రోగులు లేవకుండా ఉంటే మందులు ఇవ్వడానికి డాక్టర్లు నర్సులు వాళ్ళ క్యాబిన్కే వచ్చేవాళ్ళని, ఇంకా పడవలో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ కూడా ఉందని చెప్తున్నారనమాట. అది రేవు దివ్వకముందే వాళ్ళు ఏం చేస్తారు, పోస్ట్ ఆఫీస్లో జవాబులు అంటే ఉత్తరం వస్తుంది కదా, ఏదన్నా ఉత్తరం వచ్చిన తర్వాత మనం రిటర్న్లో జవాబు రాస్తాం కదా, ఆ జవాబు రాసి పంపమని రాసి ఇవ్వమని చెప్పేవారనమాట. క్యాబిన్కి కూడా అవి పంపిస్తుంది. అయితే నెక్స్ట్ ఏంటో చూద్దాం. టెలిగ్రామ్ ఆఫీస్ అంటే వైర్లెస్ కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలుకుల్లా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతాయి. అయితే ఇక్కడ ఏముంటుందన్నమాట, పడవలో ఆఫీస్ అనేది ఉంటుంది, అంటే వైర్లెస్ ఆఫీస్ అనమాట. షిప్లో మనం వెళ్తున్నాం కదా, పడవలో వెళ్తున్నాం కాబట్టి వైర్లెస్ ఆఫీసు, వైర్లెస్ టెలిగ్రాఫ్ ఉంటుంది అని చెప్తారు. అక్కడ మనకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. టెలిగ్రామ్లు కూడా మనము పంపవచ్చు అని చెప్తారు. ఒక రిసెప్షన్ రూమ్ ఉంటుందంట. ఆ రిసెప్షన్ రూమ్లో వచ్చేసి పగలు రాత్రి ఖుల్లా ఉంటుంది, అంటే ఓపెన్ ఉంటుందని చెప్తారనమాట. మనకు కావాల్సిన అన్ని విషయాలు అక్కడ అన్ని మనకి ఏమేమి కావాల్సినవి అన్నీ అక్కడ దొరుకుతాయి. అంటే షాప్స్, దుకాణాలు కూడా ఉంటాయి. ఆ పడవల దుకాణం కూడా ఉంటుంది. అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయని చెప్తున్నారు. ఓకేనా విద్యార్థులారా, మొదటి విభాగం పూర్తి అయిపోయింది. రెండవ విభాగం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకేనా?